estamos con el cuchillero. ఈరోజు బేసిక్గా ఈరోజు మన డిప్లొమాటిక్ అవుట్రీచ్ ద్వారా ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళు ఈరోజు ఈ మీటింగ్ ఇక్కడ వైజాగ్లో పెట్టడం జరిగింది. బేసిక్గా ఇది ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ అవుట్రీచ్ ప్రోగ్రామ్ ద్వారా దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ప్రోగ్రామ్ అన్నమాట. ఎక్కువ కూడా ఏంటంటే గతంలో ఇంతగా పీయూష్ గోయల్ గారు కూడా పోయిన వారం కూడా ఈ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ బేసిక్లీ స్టేట్ టు సెంట్రల్ ఇంట్రాక్షన్స్ ఏది కామర్స్ ఏ విధంగా డెవలప్ చేయాలి, ట్రేడ్ ఎట్ట విధంగా పెంచుకోవాలనేది బేసిక్గా ఆయన ఇంటర్వెన్షన్ పాయింట్స్ అడిగి ఉన్నారు. సో మన స్టేట్ నుంచి మేము మనం 9 ఇంటర్వెన్షన్ పాయింట్స్ అడుగున్నాము. అవన్నీ కూడా రేపు రాబోయే రోజుల్లో మన ఎక్స్పోర్టర్స్ కానీ అలాగే ఇక్కడున్న ఈ మన కమర్స్ చేసుకునే వాళ్ళకి కానీ ఈ మెరైన్ ఫుడ్స్ కానీ వీళ్ళందరికీ కూడా రేపు రాబోయే రోజుల్లో ఒక బెనిఫిషియల్గా ఉంటుందనేది మేము ఆశిస్తున్నాం. తప్పనిసరిగా ఈ ట్రేడింగ్ స్టేటస్ అనేది గతంలో ఇప్పుడు దాకా మహారాష్ట్ర గుజరాత్ ఏ విధంగా ఉందో దానికి భిన్నంగా మనం ఆ పాలసీస్ తీసుకొని వచ్చి మనం ట్రేడ్ను కూడా మనం పెంచాలని అనుకుంటున్నాం. ముఖ్యమంత్రి గారు దీంట్లో చాలా స్పష్టంగా ఉన్నారు, ఎస్పెషలీ ఈ కోస్టల్ కారిడోర్లో ట్రేడింగ్ ఫెసిలిటీస్ని ఎక్కువ పెంచేదానికి అవకాశం ఏ విధంగా చేయాలనేది ఒక మంచి పాలసీ తీసుకురాబోతున్నాను. థ్యాంక్ యూ. అంటే దట్ మెరీన్ విఆర్ ఇప్పుడు మ్యారిటైమ్ బోర్డు అవన్నీ కూడా మేము ఆల్రెడీ మన సెంట్రల్ గవర్నమెంట్ గారిని అడిగి ఉన్నాం. సో దీని ద్వారా కూడా మనకి కావాల్సిన ముఖ్యంగా ఏంటంటే సీ ఫుడ్స్ ఎక్స్పోర్టింగ్కి ఇక్కడ బేసిక్ ఆథరైజేషన్ టెస్టింగ్ ల్యాబ్స్ అనేది కావాలి. ఈ టెస్టింగ్ ల్యాబ్స్ మనకి ఈరోజు లేని వల్ల ఆ వ్యాలిడేషన్ ఏదు లేదో ఇప్పుడు జనరల్గా వ్యాలిడేషన్ కానీ ఉండుంటే ఎక్స్పోర్ట్ చేసుకునే దానికి ఇమీడియట్గా ఉంటుంది అన్నమాట. సో ఈ ఆ టెస్టింగ్ ల్యాబ్స్ మేము సెంట్రల్ గవర్నమెంట్ ఇక్కడ పెట్టమంటున్నాం. ఒక బేసిక్లీ వన్ రికగ్నైజ్ టెస్టింగ్ బాడీ వైజాగ్లో కానీ కాకినాడలో కానీ ఇక్కడ ఎక్కడైనా పెట్టమంటున్నాం అన్నమాట. దానికి వాళ్ళు పాజిటివ్గానే స్పందించారు. విశాఖపట్నం ఇస్ ఏ సిటీ ఆఫ్ డెస్టినీ. విశాఖపట్నం అభివృద్ధిలో ఆనాటి దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి పాత్ర ఎంతో ఉంది. ఎందుకంటే ఒక బీఆర్టీఎస్ రోడ్డు వచ్చిన, ఒక ఐటీ కారిడార్ తెచ్చిన, మరి ఎన్నో చేశారు ఆయన. మళ్ళీ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు కూడా విశాఖపట్నం మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి తప్పనిసరిగా విశాఖపట్నానికి ఏం కావాలన్నా కూడా చేయండి అని అధికారులు చెప్పటం, మరి అలాగే ఇండస్ట్రీస్ మినిస్టర్ కూడా చెప్పటం. ఆల్రెడీ విశాఖ జిల్లాలో 15 కాన్స్టిట్యూన్సీలు ఉన్నాయి. 15 కాన్స్టిట్యూన్సీలో 2 ట్రైబల్ కాన్స్టిట్యూన్సీలు, మిగిలిన 13 కూడా ప్లెయిన్ కాన్స్టిట్యూన్సీలు. ప్లెయిన్ కాన్స్టిట్యూన్సీల్లో సుమారు 7 కాన్స్టిట్యూన్సీల్లో ఇండస్ట్రీస్ ఉన్నాయి. 10 కాన్స్టిట్యూన్సీలు దాకా ఒక 2-3 కాన్స్టిట్యూన్సీలు ఉన్నావు. అలాగే విశాఖ ఏజెన్సీకి కూడా పాడేరు ఒక మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేశారు. ఉద్దానం కూడా ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ శాంక్షన్ చేశారు. ఈ ముఖ్యమంత్రి గారు కానీ ఈ ప్రభుత్వ ఉద్దేశం ఏంటంటే ఉన్న ఫెసిలిటీస్నే ఇంకా దాన్ని పెంచుకోకుండా పోకుండా ఎక్కడైతే ఫెసిలిటీస్ లేవో ఆ ఫెసిలిటీస్ క్రియేట్ చేయటం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, హెల్త్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, రెండోది ఏంటంటే ట్రాన్స్పోర్ట్ కావచ్చు. వీటన్నిటితో పాటు ఇవి క్రియేట్ చేస్తే ఆటోమేటిక్గా ఇండస్ట్రీస్ వస్తాయి, ఇండస్ట్రీస్ వస్తే ఆటోమేటిక్గా ఎంప్లాయ్మెంట్ వస్తుంది. కాబట్టే ధైర్యంగా దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయలేనటువంటి చట్టాన్ని ఆయన చేశారు. పరిశ్రమల్లో 70% ఉద్యోగాలు స్థానికులకు ఇవ్వాలని. తప్పనిసరిగా ఈ ఉత్తరాంధ్ర అనగబడిన ప్రాంతం మీ అందరూ తెలుసు, విశాఖ కానీ విజయనగరం కానీ శ్రీకాకుళం కానీ ఈ 3 ప్రాంతాల్లో కూడా 3 జిల్లాల్లో వీళ్ళు నన్ను ఎక్కువ పరిశ్రమలు తీసుకొచ్చి తప్పనిసరిగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనేది ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. దానికి స్థానిక ప్రజాప్రతినిధులు కానీ మీ అందరం కూడా సహకారం చేస్తాం. ఈరోజు ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళు ఇక్కడ ఈరోజు ఇండస్ట్రీస్ అవుట్రీచ్ కార్యక్రమం పెట్టారు. ఇండస్ట్రీస్తో ఇంటరాక్షన్ కార్యక్రమం, దానికి ప్రత్యేకంగా రావాలని నన్ను కూడా ఇన్వైట్ చేస్తే రావడం జరిగింది. మా ముఖ్యమంత్రి గారు రాష్ట్ర అభివృద్ధి అన్ని విధాల పారిశ్రామికంగా అభివృద్ధి జరిగినప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనే దాన్ని నమ్ముతారు. దానికోసమే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయాలని చెప్పి ముఖ్యంగా వైజాగ్ ప్రాంతంలో
ఎక్వాకల్చర్ టూరిజం బాగా అభివృద్ధి చేసేదానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలి, పారిశ్రామికవేత్తలకు ఏ విధమైన ఫెసిలిటీస్ ఇంకా ప్రొవైడ్ చేసి వాళ్ళని అట్రాక్ట్ చేయాలి, వాటి అన్నిటిపై చర్చించేదానికే ఇక్కడ రావడం జరిగింది. తప్పకుండా విశాఖపట్నంపై ప్రత్యేక దృష్టి పెట్టి టూరిజం బాగా అభివృద్ధి చేసే కార్యక్రమం చేస్తాం. త్వరలోనే విశాఖపట్నంలో నగరంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో కళ్యాణోత్సవం కార్యక్రమం కూడా మా మంత్రి టూరిజం మంత్రి అవంతి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో చేపట్టబోతున్నాం. బహుశా అది డేట్ ఏమని అడిగారు మంత్రి గారు, నేను అధికారులతో మాట్లాడి బ్రహ్మోత్సవాలు అయిపోయిన తర్వాత తప్పకుండా విశాఖపట్నంలో తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణోత్సవ కార్యక్రమం కూడా జరిపించే కార్యక్రమం చేస్తాం. ఇక్కడ ఎక్కడెక్కడైతే ముఖ్యంగా ట్రైబల్ ఏరియాస్లో దేవస్థానాలు లేవో వాటి దగ్గర అన్నిట్లో కూడా ముఖ్యంగా దళిత వాడల్లో ట్రైబల్ ఏరియాస్లో ఎక్కడ దేవస్థానాలు లేవో అక్కడ దేవస్థానాలు నిర్మించాలని మా ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఎక్కడెక్కడైతే లేవో వాటిపైన సంబంధిత అధికారులతో లోకల్ ప్రజాప్రతినిధులతో మాట్లాడి దేవస్థానాలు పట్టించే కార్యక్రమం టీటీ తరపు ఉద్రేకం చేస్తామని చెప్పేసారు. ఏం కావండి, మాకు దేవాలయాలు నిర్మించడానికి శ్రీవాణి ట్రస్ట్ అని ఉంది, ఆ శ్రీవాణి ట్రస్ట్ తరఫున డొనేషన్స్ తీసుకుంటాం పారిశ్రామిక దగ్గర నుంచి భక్తుల నుంచి, ఆ డొనేషన్స్ ద్వారానే ఈ గుళ్ళు నిర్మాణం చేపట్టారు కాబట్టి దానికి తిరుపతి దేవస్థానానికి వచ్చే ఆదాయంలో ఎటువంటి లోటు లేకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుంది.